ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీపులను సందర్శించిన నేపథ్యంలో మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పుడు భారత్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలపై భారత్లోని చాలా మంది సెలబ్రిటీస్ అండ్ సామాన్య ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారత్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మరోవైపు మాల్దీవుల్లోని కొందరు ప్రజలు అండ్ నేతలు సైతం తమ మంత్రి మరియం అండ్ ఇతర నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. సో మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఈ విషయం పెద్దది కావడంతో మాల్దీవుల ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఇటీవల మాల్దీవులు అండ్ భారత్ మధ్య సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి. మొహమ్మద్ ముయిజు గత ఏడాది నవంబర్లో అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తూ వస్తూ ఉన్నాయి. మయుజుకు ముందు మాల్దీవుల అధ్యక్షుడిగా మొహమ్మద్ సోలీ ఉన్నారు. ఆయన ఇండియా ఫస్ట్ అనే విధానాన్ని అనుసరించేవారు. కానీ ముయుజు ఇండియా అవుట్ అనే నినాదంతోనే ఎన్నికల్లో పోటీ చేశారు. సో మయుజు భారత్తో కాకుండా చైనాకు దగ్గర అవుతూ వస్తున్నారు. మయుజు ప్రభుత్వంలోని మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో మరింత దూరం పెరుగుతుందనే ఆందోళనలు ప్రస్తుతమైతే వ్యక్తమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారం ప్రారంభంలో లక్షద్వీప్ను సందర్శించారు. మనందరికీ తెలిసిందే ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోడీ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో కూడా పోస్ట్ చేశారు. మనం అందరం కూడా చూసాం. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సాహసం ఇష్టపడే ఎవరైనా ఖచ్చితంగా లక్షద్వీప్ చూడాలి అని ప్రధాని తన ఎక్స్ హ్యాండిల్లో రాశారు. లక్షద్వీప్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని మోడీ చూస్తూ ఉన్నారు. ఈ ఫోటోలను చూసిన తర్వాత గూగుల్లో లక్షల మంది ప్రజలు లక్షద్వీప్ల గురించి వెతికారు. మాల్దీవులకు బదులు లక్షద్వీప్లను హాలిడేస్ను సెలబ్రేట్ చేసుకోవాలని సోషల్ మీడియాలో కూడా చర్చలైతే జోరుగా ప్రారంభమయ్యాయి. సో ప్రతి ఏడాది భారత్ నుంచి 2 లక్షల మందికి పైగా ప్రజలు మాల్దీవులను సందర్శిస్తూ ఉంటారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో మాల్దీవుల్లోని భారత రాయబారి కార్యాలయం లెక్కల ప్రకారం అయితే 2022లో 241,000 మంది అండ్ 2023లో 2 లక్షల మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారని ఒక లెక్క. సో మయుజు ప్రభుత్వంలోని మంత్రి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేశారు. సో మాల్దీవులకు బదులు లక్షద్వీపు వెళ్లాలంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైన తర్వాత మాల్దీవుల నుంచి కూడా పలు రకాల స్పందనలు వచ్చాయి. మాల్దీవుల ప్రభుత్వంలోని మంత్రి మరియం షియునా కూడా కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆమె చేసిన ట్వీట్స్లో ఒకటి డిలీట్ కూడా చేశారు. మాల్దీవులకు భారత సైన్యం అవసరం లేదంటూ మరో ట్వీట్ చేశారు. మరియంతో పాటు మాల్దీవుల్లోని చాలా మంది నేతలు ఆమె లాంటి కామెంట్లే చేశారు. ఈ వ్యాఖ్యలకు భారత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూనే వస్తోంది. కేవలం సామాన్య ప్రజలే కాక బాలీవుడ్ స్టార్స్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు స్పందిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మాల్దీవుల్లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ ఈ విషయంపై ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు. మాల్దీవుల ప్రభుత్వ మంత్రి మరియం ఎలాంటి భయంకరమైన భాషను వాడారు, అది కూడా మాల్దీవుల భద్రతా శ్రేయస్సుకు అత్యంత ముఖ్యమైన సన్నిహిత దేశంపై ఈ వ్యాఖ్యలు చేశారు. మయుజు ప్రభుత్వం ఈ కామెంట్లకు దూరంగా ఉండాలి, అలాగే ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ అభిప్రాయాలు కావని స్పష్టం చేయాలి అని మొహమ్మద్ నషీద్ సోషల్ మీడియాలో సూచించడం కూడా జరిగింది. సో కొన్ని గంటల తర్వాత మాల్దీవుల ప్రభుత్వం దీనిపై స్పందించింది. విదేశీ నేతలు ప్రముఖ వ్యక్తులకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వచ్చిన అనుచిత వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసింది. సో ఈ వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే, ఇవి మాల్దీవుల ప్రభుత్వ అభిప్రాయాలు కావు అంటూ మాల్దీవుల ప్రభుత్వం ప్రకటననైతే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాస్వామ్య రీతిలో బాధ్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఎలాంటి ద్వేషానికి కానీ ప్రతికూలతలకు దారి తీయకూడదు. అంతర్జాతీయ భాగస్వామ్యులతో మాల్దీవుల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపకూడదు అని కూడా
చెప్పుకొని వచ్చింది. సో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి చెందిన సంబంధిత విభాగాలు వెనకాడవు అని కూడా తెలియజేసింది. సో ప్రధాని మోడీకైతే మద్దతుగా సెలబ్రిటీలు అందరూ కూడా ట్వీట్ అండ్ మెసేజెస్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల ప్రముఖ వ్యక్తులంటూ సోషల్ మీడియా స్క్రీన్ షాట్లను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ షేర్ చేశారు. దీని పెద్ద ఎత్తున పర్యాటకులను పంపించే దేశానికి అంటే భారత్కు వ్యతిరేకంగా వీరు ఈ పని చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది. మనం పొరుగు వారితో సన్నిహితంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలను మనం ఎందుకు భరించాలి? నేను చాలాసార్లు మాల్దీవులకు వెళ్ళాను, వాటి అందాలను కూడా పొగిడాను, కానీ తొలత మన ఆత్మ గౌరవానికే ప్రాధాన్యం ఇవ్వాలి. మన భారత దీవులను అన్వేషిద్దాం, మన దేశ పర్యాటకానికి తోడుగా నిలుద్దామని అక్షయ్ కుమార్ తన సోషల్ మీడియాలో రాసుకొని వచ్చారు. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై అక్షయ్ కుమార్ పోస్ట్ రీపోస్ట్ అవుతోంది. ఎందుకంటే తాను కూడా మాల్దీవులకు చాలాసార్లు వెళ్ళాను, దాని అందాలను పొగిడానని సురేష్ రైనా కూడా చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ ఆయన కూడా కామెంట్ చేసిన పరిస్థితి. సో భారతీయ దీవులను అన్వేషించాలని ఆయన కూడా ప్రజలను కోరుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మాల్దీవుల ఫోటోలను షేర్ చేసిన నటుడు జాన్ అబ్రహం భారత్కు అద్భుతమైన ఆతిథ్య స్ఫూర్తి ఉంది, అదే అతిథి దేవో భవ. భారత్ భూభాగంలో ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని మనం అన్వేషించాల్సి ఉంది, లక్షద్వీప్ సందర్శించదగ్గ ప్రదేశమని కూడా ఆయన కూడా రాసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్స్ప్లోర్ ఇండియన్ ఐలాండ్స్ అనే హ్యాష్ ట్యాగ్తో సెలబ్రిటీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా కంటిన్యూషన్గా పోస్టులు చేస్తూనే వస్తూ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ సైతం మహారాష్ట్రలోని సింధుదుర్గ్ బీచ్ అందాల వీడియోను షేర్ చేశారు. దెన్ భారత్లో ఇలాంటి అద్భుతమైన బీచ్లు దీవులు కూడా ఉన్నాయి, అతిథి దేవో భవ అనే స్ఫూర్తితో మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి, ఎన్నో మరపురాని జ్ఞాపకాలు పోగేసుకునేందుకు అవి వేచి చూస్తున్నాయి అంటూ కూడా ఆయన రాసుకొని వచ్చారు. సో మాల్దీవులపై శ్రద్ధా కపూర్ కూడా ట్వీట్ చేశారు. సో ఇట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన భారత్కి సంబంధించిన ప్రముఖులందరూ పోస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. సో దీనిపైన ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయో వేచి చూడాల్సిన పరిస్థితి. ఇదైతే పూర్తిగా మన భారత్కి ఉన్నటువంటి